మూడు గంటల్లో దంచికొట్టిన వాన 74.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గురువారం రాత్రి వాన దంచికొట్టింది. ఏకదాటిగా 3 గంటల పాటు వర్షం కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. వానకు తోడుగా బలమైన ఈదురుగాలులు కూడా వీచాయి. ఒక్కసారిగా వర్షం విరుచుకుపడడంతో పలుచోట్ల రోడ్లన్నీ నీటితో మునిగిపోయాయి. మోకాళ్ల లోతు వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు ఎక్కడికక్కడ రోడ్లపై చిక్కుకుపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. గడిచిన 3-4 రోజులుగా ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్న క్రమంలో వర్షం కాస్త ఉపశమనం కలిగించినట్లయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం రాత్రి 9 గంటల వరకు సికింద్రాబాద్లోని పాటిగడ్డలో అత్యధికంగా 74.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది.